దళితుల భూ వివాదంలో బడంపేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డిపై బీజేపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఫోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాలతో ప్రభుత్వ భూములలో ప్రజలు సౌకర్యార్థం నూతన భవనాల నిర్మాణానికి కౌన్సిల్ సమావేశంలో బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ల మద్దతుతోనే కౌన్సిలర్లలో తీర్మానం ఆమోదించబడిందని గుర్తు చేశారు. దళితులు దళితుల అభివృద్ధి గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. బడంపేటలో భూములు కోల్పోయిన దళితులకు మంత్రి సవిత ఇంద్రారెడ్డి త్వరగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దురుద్దేశంతోనే బీజేపీ నాయకులు మేయర్పై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు. దళితుల భూ వివాదంలో 10 రోజుల నుండి జరుగుతున్న దళితులకు జరుగుతున్న అన్యాయం గురించి అక్కడ వివిధ పార్టీల వాళ్ళందరూ కూడా రెండు రోజుల క్రితము బీజేపీ వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ మేయర్ మీద స్కెచ్ అంతా వేసింది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మేయర్ గారు వేసారని మన చెర్కుపల్లి వెంకటరెడ్డి గారు అనడం జరిగింది. కలెక్టర్ ఆదేశాల ప్రకారము ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వ కార్యాలయాలు నివసించాలని కలెక్టర్ గారిని మేడం గారు ఆదేశిస్తే మేయర్ గారు ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఆ ప్రతిపాదనలో మా కౌన్సిల్ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ పార్టీకి చెందిన 10 కార్పొరేటర్లు ఉన్నారు, బీఆర్ఎస్కు చెందిన కార్పొరేటర్లు ఉన్నారు. మనమందరం ఒప్పుకుంటేనే కదా ఆ బిల్డింగ్లో జరిగినాయి. మేయర్ గారు ఒకరు చేసింది కాదు కాదు, కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారము ఎజెండాలో పొందుపరచవలసిన బాధ్యత మేయర్ గారు ఉంటుంది కాబట్టి మేయర్ గారి ఆధ్వర్యంలో పొందుపరచడం జరిగింది. అది కౌన్సిల్ మీటింగ్లో మీ కార్పొరేటర్లకు అభ్యంతరం ఉంటే మరి ఎందుకు తిరస్కరించలేదని అడుగుతున్నా. దళితుల గురించి స్వతంత్రం వచ్చిన నుండి కూడా దళితుల వెనుక ఉండి దళితుల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఇందిరాగాంధీ కానీ, ఈనాడు గతంలో చనిపోయిన మన వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ఇండ్లు ఇచ్చిండు, 60 గదాలు ఉంటే ఇండ్లు కట్టించుండు, ప్లాట్లు ఇచ్చిండు. మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మీరు గమనించాలి. అక్కడ మున్సిపల్ బిల్డింగ్ జరిగిన కన్స్ట్రక్షన్ జరిగినా